స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ స్కామ్ లో చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయ్యి రాజమండ్రి సెంట్రల్ జైల్లో రిమాండ్ లో ఉన్న దగ్గర నుంచి న్యాయస్థానాల్లో అంటే ట్రయల్ కోర్టు ఏసీపీ కోర్టు నుంచి అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు వరకు కూడా ఎక్కడే కూడా ఇందులో నా తప్పు లేదు అని, అదిగో ఇదంతా నేను 13 చోట్ల సంతకాలు పెట్టలేదని, నోట్ ఫైల్స్ కాలిపోలేదని, అందరూ కూడా నాకు సంబంధించిన మనుషులే, చుట్టూ పెట్టి అన్ని దగ్గరలా అంటే చెక్ పవర్ ఉన్న దగ్గరల్లా ఈ డబ్బులంతా కొట్టేశామని చెప్పి వాళ్ళు మోపుతున్న అభియోగాలు తప్పు అని ఎక్కడే కూడా వాదనలు లేవు. ఎంతసేపు ఉన్నా గవర్నర్ అనుమతి లేదు కాబట్టి 17A నాకు వర్తిస్తుంది, నా మీద పెట్టిన కేసులు కొట్టేయండి కింద నుంచి పై వరకు అంతే, ఎక్కడే కూడా కేసు లోతుల్లోకి వెళ్ళట్లేదు. అండ్ ఈరోజు హైకోర్టులో చంద్రబాబు నాయుడు గారి బెయిల్ పిటిషన్, రెగ్యులర్ బెయిల్ పిటిషన్ విచారణకు వస్తూ ఉంది. ఈరోజు కూడా వాళ్ళ ఆర్గ్యుమెంట్స్ ఫ్రేమ్ రెడీ అయిపోయింది. ఈరోజు కూడా వాళ్ళ ఆర్గ్యుమెంట్స్ ఏంటి, కేసులో తప్పు లేదని, నేను తప్పు చేయలేదని, ఇటువంటివి ఎక్కడ ఆర్గ్యుమెంట్స్ వినిపించట్లే. ఈరోజు కూడా వాళ్ళ వాదన లేనిది, ఈ కేసులో ఇప్పటి వరకు ఎంతమంది అయితే అరెస్ట్ అయ్యారో అంతమందికి బెయిల్ వచ్చాయి. తాజాగా మొన్న మనం మాట్లాడుకున్నాం కదా సుప్రీంకోర్టులో, ఇందులో భాస్కర్ అని యూపీ క్యాడర్ ఐఏఎస్ అధికారిని అపర్ణ వాళ్ళ భర్త భాస్కర్కి సుప్రీంకోర్టు ముందస్తు బెయిల్ ఇచ్చింది, అపర్ణకి ఐఏఎస్ అధికారికి ఇదే హైకోర్టే ముందస్తు బెయిల్ ఇచ్చింది. ఈ కేసులో ఈడీ అధికారులు అరెస్ట్ చేసిన వాళ్ళకు కూడా బెయిల్ వచ్చాయి. ఈ కేసులో అందరూ బెయిల్ మీద బయటనే ఉన్నారు. సో నేను ఒక్కనే ఎందుకు లోపల ఉండాలి, నాకు కూడా బెయిల్ ఇచ్చేయండి. ఇది చంద్రబాబు గారి తరపు న్యాయవాదుల ఫ్రేమ్, క్లియర్ కట్గా వాళ్ళు కూడా చెబుతూ ఉన్నారు. అండ్ వాళ్ళు వినిపించబోయే ఆర్గ్యుమెంట్స్ కూడా ఇవే, మళ్ళీ అక్కడే కూడా తప్పు జరగలేదు, నువ్వేం లేదు తప్పు జరగలేదు, కక్షపూరితం, ఇవన్నీ అక్కడ పేపర్లలో టీవీలలో మీడియా సమావేశాల్లో వాళ్ళ వాదనలు ఇవి, న్యాయస్థానంలో మాత్రం నా అరెస్టు ప్రొసీజర్ ఫాలో కాలే కొట్టేయండి. ఇప్పుడు రెగ్యులర్ బెయిల్ అప్పుడు అందరూ బయటనే ఉన్నారు, నన్ను బయటనే ఉంచండి. ఈ కేసు అరెస్ట్ అయిన వాళ్ళు ఇప్పటివరకు హయ్యెస్ట్ జైల్లో ఉన్నది 36 రోజులే, నేను ఇప్పటికే 52 రోజులు జైల్లో ఉన్నాను కాబట్టి నాకు ఇంక రెగ్యులర్ బెయిల్ ఇచ్చేయండి. ఈరోజు చంద్రబాబు గారి ఆర్గ్యుమెంట్స్ అవే, కేసు లోతులేక అసలు వాళ్ళు వెళ్ళట్లేదు, వారిని అసలు టచ్ చేయట్లేదు. మరి ఈరోజు చంద్రబాబు గారికి మెడికల్ బెయిల్ ఇచ్చినటువంటి న్యాయమూర్తి ఈరోజు రెగ్యులర్ బెయిల్ పిటిషన్ కూడా విచారించబోతూ ఉన్నారు. మరి ఆ న్యాయమూర్తి ఏమైనా కనికరం చూపి చంద్రబాబు గారిని రెగ్యులర్ బెయిల్ ఇచ్చేస్తే ఇంక అయిపోయాయి, మెడికల్ బెయిల్ గిడికల్ బెయిల్ అంత కనుక టెర్మినేట్ అయిపోతుంది. ఆ తర్వాత పెట్టిన కేసులు ఏవైతే ఉంటాయో ఆ కేసుల్లో ముందస్తు బెయిల్ వస్తుందా లేకుంటే రాదా అనే దాని మీద పెట్టి తదుపరి చంద్రబాబు నాయుడు గారి ఫ్యూచర్ డిపెండ్ అయి ఉంటుంది.